మైనారిటీ అంటే ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మన మోసస్ రాజు గారిని ఈరోజు కౌన్సిల్కి అధ్యక్షుడిగా, ఒక మైనారిటీ సోదరమని ఏ రాజా గారిని అసెంబ్లీ వైస్ చైర్మన్గా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ కానీ, అదే జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే 13 మంది ఉంటే 8 మంది చైర్మన్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి. ఈ విధంగా ఎప్పుడు కూడా గతంలో మనం ఎక్కడ కూడా, ఇంకొక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నాం సంక్షేమ పథకాల అమలు. గతంలో నేను టీడీపీలో పనిచేశాను, నాకు తెలుసు. అక్కడ జన్మభూమి కమిటీ అని చెప్పి ఒకటి పెట్టి వాళ్ళకి అనర్హులైనటువంటి వాళ్ళందరికి కూడా తన అనుకున్నటువంటి తన పార్టీ కార్యకర్తలు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఆ రోజు ఆనవాయితీ ఉంటే, ఈరోజు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, లింగ భేదం లేకుండా ప్రతి అరుగుడుకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఘనత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది కూడా మీరు గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటిది అక్కడ ఆయన పేదవాళ్ళకి న్యాయం చేయలేక ఈరోజు బీసీలకి రక్షణ చట్టం తెస్తాడంట. ఏందో బీసీలకు ఏం అన్యాయం జరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో బీసీ రక్షణ చట్టం అంట, బీసీలకి ప్రత్యేకమైన బడ్జెట్ ఒకటి పెడతారంట. ఇప్పుడు దాకా ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఏదన్నా సామాజిక న్యాయం కొంచెం గొప్ప జరిగిందంటే దివంగత మహానేత నందమూరి తారక రామారావు టైంలో అది బీసీలకు అవకాశం వచ్చింది. దాని తర్వాత ఇతను ఎప్పుడు కూడా, ఒక పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, తిరగమాతలు కరేపాకు మాదిరిగా మన బీసీలని ఓట్ బ్యాంక్ మాదిరిగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. తినేటప్పుడు మాత్రం ఆ కరేపాకును తీసి పక్కన బారేస్తారు, రుచికి మాత్రమే దాని వాసనకు మాత్రం వాడుకునేటువంటి పరిస్థితి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండటం సత్యమో అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్లో చేతల్లో బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ చేసేటువంటి న్యాయం అంతే ఉన్నదని కూడా మీరు గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా 30 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. ఆయన న్యాయం చేస్తుంటే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేను సమర్థించడానికి, తద్వారా మా బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేసుకోవడానికి నేను ఈ పార్టీలోకి వచ్చుండేవాడిని కాదు. నేను పదవాసించి రాలా. నేను ఒకరోజు హైదరాబాద్లో ఉంటే ఈ మండలవాసి మా మిత్రుడు, కలిసి చదువుకున్నాం, కలిసి వ్యాపారాలు చేశాం, శ్రీ విజయసాయి రెడ్డి గారు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, జగన్ అన్న నిన్ను పిలుస్తున్నాడు, నాకు తెలియదు దేనికి పిలుస్తున్నాడు అన్నారు. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారని పోతే, అన్నా నీకు రాజ్యసభ ఇవ్వదలుచుకున్నాను, మీ బీసీ సామాజిక వర్గాలకి న్యాయం చేయడానికి మీద ఒక్క మచ్చలేదు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి పిలిచి అంత గౌరవించారు. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎప్పుడు కూడా ఆయన మొండి చేయి చూపించడమే, నా దగ్గర ఉన్నదంతా ఒలిచేశారు పార్టీ కోసం. నన్ను ఉత్త చేతులతో మిగిల్చినటువంటి ఘనత ఆయనది అయితే గౌరవించినటువంటి గొప్పతనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చూస్తున్నాం మన బీసీ సామాజిక వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ ఈరోజు, ఆ రోజు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండాను, ఆయన ఎంతో అభిమానించేవాళ్ళు. ఎందుకు అభిమానించేవాళ్ళు అంటే ఫీజు రియంబర్స్మెంట్, అది ఎక్కడ భారతదేశంలో అటు వినూత్న పథకం లేదు. ఈరోజు మన బీసీ ఎస్టీ మైనారిటీలో ఇంజనీర్లు, డాక్టర్లు, మంచి వ్యాపారస్తులుగా ఉన్నత స్థానాల్లో విదేశాలను ఉన్నారంటే ఆ రోజు 10th క్లాస్ వరకే హాస్టల్ అయ్యి ఉండేది. అటువంటి ప్రతి వారికి కూడా చదువుకునేవాడికి పేదరికం, పెద్ద చదువులకు అర్థం రాకూడదు అని చెప్పి చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత అయితే, మన జగనన్న దానికి ఒక అడుగు ముందుకేసి తండ్రికి మించిన తనయుడుగా నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా మన పిల్లలు కూడా కేవలం ధనిక పిల్లలే ఇంగ్లీష్ చదువుకునేవాళ్ళు కాదు అని చెప్పి మన పిల్లలను కూడా నాడు వేడు విద్యా సంస్థ ద్వారా, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా ఎన్నో వినూత్న విద్యా వ్యవస్థ మన సంస్కరణలు తీసుకొచ్చి మన పిల్లల బాగులు కోరుకున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకున్నా. అదేవిధంగా కేవలం ధనికులుగా మాత్రమే కార్పొరేట్ వైద్యం ఉండేది. ఆ రోజు పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్కు, విజయ హాస్పిటల్కు పోవాలంటే పెద్దవాళ్ళకి తప్పితే పేదలకు అవకాశం లేదు. అటువంటిది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా లేదు భారతదేశంలో అంతకుముందు. అటువంటిది పెట్టి ఈరోజు మనం కూడా తలెత్తుకొని
కేవలం ఆడ ఫుల్గా స్థలం ఏంటంటే బెడ్షీట్ బెడ్ లేనటువంటి కొన్ని పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అంటే బెడ్ లేనంటే ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి అటువంటిది ఈరోజు అక్కడ అవకాశం లేకపోయినా కూడా మన ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకునే అవకాశంతో పాటు మన రైతన్నలకి ఉచిత కరెంట్ అనేది అంతకుముందు భారతదేశంలో ఎక్కడా లేదు. అంతకుముందు స్వయాన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ గారు కూడా వైఎస్ రాజశేఖర్ గారిని అడిగారు, కరెంటే లేకపోతే ఉచిత కరెంట్ ఇస్తావు ఏంది అంటావు అని చెప్పి ఆయన నిలయిస్తే ఎట్టో ఒప్పించుకొని ఈరోజు జగన్ అయితే ఎవరిని ఒప్పించబడలే, తన సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పై వాళ్ళని కూడా ఒప్పించుకోవాలని ఒప్పించుకొని ఇవన్నీ కూడా జలయజ్ఞానం కానీ అన్నీ కానీ తీసుకొచ్చినటువంటి ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారు చెందితే ఈరోజు మన జగనన్న ఆరోగ్యశ్రీలో ఎన్నో తీసుకొచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీకు ఇప్పటికే పాపం పక్క ఊర్ల నుంచి వచ్చింటారు, వాళ్ళ కాలాతీతమైంది కాబట్టి ఇబ్బంది పడతారు. అందులో మాకు మా పెద్దలు కాకన గోవర్ధన్ రెడ్డి గారు చాలామంది మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు నిజంగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరుల మధ్య రావడం నేను పెద్ద వక్తని కాదు, ఇక్కడ జనాలు చూసిన తర్వాత నాకు ఏదో శివం ఎత్తినట్టు చాలా సంతోషంగా మాట్లాడలేనటువంటి ఒక ఉత్సాహం వచ్చిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లు పెట్టడానికి ప్రధాన కారణం ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రధానమంత్రికి మోడీ గారికి నేరుగా ఫోన్ చేసి మొట్టమొదటిగా ఆ మహిళా బిల్లుకి వైఎస్ఆర్సీపీ పార్టీ మా 30 మంది ఎంపీలు మద్దతుగా నిలుస్తారని చెప్పి చెప్పారు. గతంలో ఎప్పుడూ లేదు, మహిళలకి అత్యంతిక ప్రాధాన్యత ఆయన చెప్పాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేనే పొదుపు లక్ష్యంలో పెట్టాను భారతదేశం ఎక్కడా లేనట్టుగా. కానీ ఆయన పదవి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇదే పావడా వడ్డీ కింద అక్క చెల్లెళ్ళకి 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే దాన్ని జగనన్న వచ్చి అక్క చెల్లెలు అప్పు తీర్చాడు. అది అక్క చెల్లెళ్ళు కూడా గమనించాల్సినటువంటి సందర్భాన్ని తెలియజేసుకున్నాం. అదే కూడా రైతన్నలకి రైతు రుణమాఫీలు చేస్తానని మాట నిలబెట్టుకోకుండా తప్పించుకోకపోతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకి ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు ఆయన, ఆయనకి ఇంకా వాస్తవాలు ఎక్కువ తెలుసు. రైతన్నలకి ఆయన మాట తప్పితే ఇక్కడ మాట నిలబెట్టుకున్నటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ రైతన్నలందరూ కూడా గమనించాల. ఈ ప్రాంతంలో ఈ సర్వేపల్లి కానీ కోవూరు కానీ కావలి మత్స్యకారు సోదరులు ఎక్కువ ఉంటారు. అటువంటి మత్స్య సాధురు సోదరులకి వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేక మ్యాంగ్లూరు చెన్నై ఎక్కడెక్కడికో పోయి అక్కడ పడవలు కూడా డ్రైవర్లుగా కూలీలుగా ఉంటే ఈరోజు వాళ్ళు కూలీలుగా వలసపోకూడదని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు ఈరోజు మన రాష్ట్రంలో ఏక టైంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా 2 రోజుల ముందు కేంద్ర మంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి, మీరు తీరం అంతా కూడా మీరు సందర్శించాలా, మా బిఎంఆర్ కూడా మీ తోడుకుంటాడు, వాళ్ళ స్థితిగతులు మత్స్యకారుల స్థితిగతులు తెలుసండి. నేను 3 రోజులు మన కేంద్ర మత్స్యశాఖ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాల గారికి కూడా నేను భీమవరం దాగిపోయి ఈరోజు ఈ మీటింగ్ ఉందని చెప్పి 2 రోజుల క్రితం నుంచి ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవం, ప్రతి ఒక్కరిని అది చూస్తున్నాం. 139 బీసీ కులాలు 2 రోజుల క్రితం విజయవాడలో, మొన్ననో విజయవాడలో ఉండాను, 139 బీసీ కులాలు తీర్మానం చేసి ఏకగ్రీవంగా జగనన్ననే మన ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ 139 బీసీ కులాలు తీర్మానం చేయడమే కాకుండా నిన్న రాత్రి టౌన్ హాల్లో బీసీ రథయాత్రలో కార్యక్రమంలో టౌన్ హాల్లో పాల్గొని నేను ఒకటే చెప్పాను, మనకి ఎవరు, నేను ఏ పార్టీ అని మీరు చూడొద్దు, మనకి ఎవరు గౌరవిస్తున్నారు, మన సంక్షేమ అభివృద్ధి ఎవరు కోరుకుంటున్నారు వారినే ముఖ్యమంత్రిగా చేయాలా లేదంటే నేను పేరు చెప్పకముందునే అక్కడ జగన్ జగన్ అని చెప్పి టౌన్ హాల్లో కేరింతలు కొట్టినట్టు యువతను చూశాం. కాబట్టి ఈరోజు ఎవడిన్నా చెప్పని, ఎవరెంతమంది అయినా కలవని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్క జిల్లీల అపతాతల అన్నదమ్ముల బీసీ ఎస్టీ మైనారిటీల యొక్క అండ వాళ్ళ యొక్క ఆశీస్సులు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి డోకా లేదు. ఈ వాట్సాప్ల్లో ఇట్లా వస్తూ ఉంటాయి, ఏదేదో యూట్యూబ్లో రోజుకొకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతా అంటే ఇందాకనే వచ్చింది. ఇది ఏమన్నా ఇట్లుంటాయి కాబట్టి మసిపూసి మారేడుగా చేయాలన్నట్టు లేకపోతే 100 సార్లు అబద్ధాన్ని చెప్తే అది నిజంగా నిజమైపోద్దు అన్నటువంటి ఒక అటు టాక్టిక్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండంగా తెలుసు. మేము ఆడు ఉండేం కాబట్టి మేము గమనిస్తుండేవాళ్ళమే. కాబట్టి ఈరోజు 40 సంవత్సరాలు ఆయన పార్టీ
ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేసింది ఏందో మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు నాకు ఇంత టైం ప్రతి దగ్గర సగం మంది లేచి వెళ్ళిపోయేవాళ్ళు మీటింగ్లో. ఈరోజు మీటింగ్లు ఒక్కరు కదలడంలే. అంటే కాకాణి గోవర్ధన్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూడడమే కాకుండా మళ్ళీ ఒక ప్రాధాన్యత కలిగేటువంటి మంత్రిత్వ శాఖలో చూడాలని చెప్పి నేను ఆయన ఉంటే నాకు నేనున్నట్టు. ఎందువల్లంటే నాకు ఎప్పుడు మా ఇద్దరు సాన్నిహిత సంబంధం అటువంటిది. కాబట్టి నా నియోజకవర్గాన్ని కూడా నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇద్దరం కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మా స్వార్థం కూడా దీంట్లో దాగున్నదని తెలియజేసుకుంటూ నా బీసీ మిత్రులందరికీ కూడా తెలియజేసుకునేది ఏంటంటే దయవుంచి నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. నేను ఎప్పుడు ఒక్క చిన్న పొరపాటు కూడా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు చేశారు నేను చేసి తిరగను. అందువల్ల ఈరోజు మనస్సాక్షిగా నేను చెప్తున్నాను ఆయన సమర్థుడైనటువంటి మంత్రి. అటువంటి మంత్రిని మళ్ళీ మళ్ళీ మనం మంత్రిగా చేసుకోవాలంటే అత్యధిక మెజారిటీతో మీరు ఈరోజు చూసిన తర్వాత మాకు అనుమానాలే లేవు. ఇందాక దారిలో వస్తావు కూడా మా గురుమూర్తి సోదరుడు చెప్పాను, గురుమూర్తి నీకు ఇక్కడ అత్యంత మెజారిటీ రాబోతుంది, ఎక్కడైనా టీట్ అయినా ఒక తేడా వచ్చినా కూడా నువ్వు ఎంపీ అయిపోతావు అని చెప్తా వచ్చాను అడగండి ఆయన్ని. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి దగ్గర సగం కుర్చీలు ఖాళీ అయిపోతాయి, ఇద్దరు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి అందరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అభిమానులు. కాబట్టి ఎంతసేపు ఓపికగా కూర్చున్నారు. మేము అక్కడ రథయాత్రలో వస్తుంటే చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడే తెలిసిపోతుంది మన పార్టీ కూడా కాదని. ప్రతి ఒక్కరు చేతులు ఊపేవాళ్ళు, అందరూ కూడా బ్రహ్మాండంగా రెండు చేతులు ఇచ్చి ఆశీర్వదించేవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మన పార్టీ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓటర్లు మన పక్షాన ఉన్నారు, ధనికులు ఆ పక్షాన ఉన్నారు, పెద్ద సామాజిక వర్గాలు అటు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి ఓటరు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎస్సీ ఎస్టీ మన మైనారిటీ మన బీసీలు ఈ పార్టీలో ఉన్నారు. కాబట్టి మన విజయానికి డోకాలేదని తెలియజేసుకుంటూ ఇంతసేపు మాట్లాడేటువంటి అవకాశం కలిగజేసినటువంటి మీ అందరూ కూడా పేరు పోదిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకునే సందర్భంలో శుభాకాంక్షలు ముందుస్తుగానే తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి కూడా, అదే అధికారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జై జగన్. థ్యాంక్ యూ. మరొక ముఖ్య అతిథి, నాకు చిరకాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 11వ శాసనసభ్యుడిగా కాస్త సత్యవేడు నియోజక ఒక్క నిమిషం అయినా ఒక్క నిమిషం సత్యవేడు నియోజకవర్గం నెల్లూరు జిల్లా పరిషత్లో ఉండేది. నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండి ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి. ఈరోజు నిజంగా నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం 100కి 100% ఆయన వ్యక్తిత్వానికి మనస్తత్వానికి న్యాయం చేసినట్టేనని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, పాపం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న కోరిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ స్వామి గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు, నిజంగా నా ఆత్మీయ సోదరుడు, మీ అందరి ఆత్మీయ ఆత్మ బంధువు మన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. నేను ఈనాటికి జ్యోతికి టీవీపైకి ఒక సవాల్ విసురుతున్నా, ఎక్కడ మీటింగ్లకు పోయినా జనాలు వచ్చినా వాళ్ళు మీటింగ్లు అయిపోయినాక ఖాళీ కుర్చీలు చూపించి ఆ రాతలు రాసే దుర్మార్గులకి మళ్ళీ నేను హెచ్చరిక చేస్తున్నాను. మహిళల్ని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో. ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
మహిళలంతా ఇంట్లోనే కూర్చొనిపెట్టి నా సోదరులు నా కార్యకర్తలు నేను గ్రామం గ్రామం పనిచేస్తుంటే నేను మాకు ఉపయోగపడిపోయి ఉంటే అందరూ రెండని పిలిపిస్తే అందరూ చెప్తున్నారు 70 లక్షలు 70,000 20,000 50,000 60,000 అని ఖచ్చితంగా